నమస్కారం వైజాగ్ లోకల్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు నూతన ఆవిష్కరణలు స్టార్టప్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలాపురంలో జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడమే మా ధ్యేయం సీఎం జగన్ జీవీఎంసీలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు జీరో అవర్ కేటాయించాలి ప్రతిపక్ష విపక్ష పార్టీ నాయకుల డిమాండ్ నూతన ఆవిష్కరణలు స్టార్టప్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు విశాఖలో యూనికార్న్ స్టార్టప్ సుమారు 7700 కోట్ల విలువ చేకున్నవి హబ్ గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో నాలుగో రోజు సమావేశాల సందర్భంగా యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు సీఈఓలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు ఆన్లైన్ షాపింగ్ సంస్థ మీషో వ్యవస్థాపకుడు సీఈఓ విదిత్ ఆత్రేయ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ బైజూస్ వైస్ ప్రెసిడెంట్ పబ్లిక్ పాలసీ సుష్మిత్ సర్కార్ ఇండియాలో క్రిప్టో కరెన్సీ లాంటి సేవలు అందిస్తున్న కాయిన్ స్విచ్ కుబేర్ వ్యవస్థాపకుడు గ్రూప్ సీఈఓ ఆశిష్ సింఘాల్ పర్యాటక బుకింగ్ పోర్టల్ ఈజ్ మై ట్రిప్ సహా వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టి విహ్యూ ఏఐ వ్యవస్థాపకుడు సతీష్ జయకుమార్ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ కోర్సెరా వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్స్ తో ముఖ్యమంత్రి జగన్ సమావేశమై వనరుల సమకూర్చడం విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సీఎం వారితో చర్చించారు అమలాపురంలో జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు 35 మంది పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు అమలాపురం ఘటన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ మాటలు వింటే అంబేద్కర్ జిల్లాకు వ్యతిరేకమని అర్థమవుతుందని అంబేద్కర్ పేరు పెట్టడానికి పవన్ కళ్యాణ్
అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు మంత్రి వేణుగోపాల్ కాకినాడలో బుధవారం మాట్లాడుతూ చంద్రబాబు స్క్రిప్ట్ ను పవన్ చదివినట్లు కనిపిస్తుందన్నారు. ఉద్యమ ముసుగులో వచ్చిన ఎవరిని విడిచిపెట్టామని తెలిపారు. సంఘటన పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు స్పందిస్తున్నటువంటి తీరు ఒక్కసారి పౌర సమాజం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత వాసుల యొక్క కోరిక మేరకు కోనసీమ జిల్లాకి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడతాం. దానికి సంబంధించినటువంటి ఒక ప్రిలిమినరీ నోటీస్ని జారీ చేసి దీనిపై సమగ్రంగా ఏదైనా కొంతమందికి అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి, 30 రోజులు గడువు ఇచ్చానని. 30 రోజులు గడువు ఇచ్చి ప్రభుత్వం వారి అభ్యంతరాలు స్వీకరిస్తున్నటువంటి తరుణంలో స్వీకరిస్తానని చెప్పిన తర్వాత అభ్యంతరాలు తెలియజేసేటువంటి విధానం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా తుంగలోకి తొక్కి అభ్యంతరాలు తెలియజేయాలంటే వారు వచ్చి ఏదైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వాలి, లేకపోతే వివిధ రూపాల్లో వారు వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని తెలియజేయాలి. దారుణం, బస్సులు తగలబెట్టడం, పోలీసులను కొట్టడం. సుమారుగా నిన్న జరిగిన ఘటనలో 30 మంది పోలీసులకి, ఒక ఎస్పీకి, ఒక డిఎస్పీకి గాయాలు జరిగాయి. ప్రభుత్వం చాలా సమన్వయంతో ఆలోచన చేసింది. ఎక్కడ కూడా ఫైరింగ్ ఓపెన్ చేయకుండా వారి యొక్క వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా సమన్వయంతో ఆలోచిస్తే దాన్ని ఇవాళ ఈ ప్రతిపక్షాలు పోలీసులు దగ్గరుండి చేయించారనేటువంటి మాట ఏదైతే మాట్లాడుతున్నారో ఇది తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను. అంటే మీ విధానం ఆ పౌరులు ఆ ప్రజలు చేసేటువంటి ఆ సంఘటనని కాల్పులు జరిపితే మీకు సంతోషమా? ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ చూస్తే నాకు అనిపించింది, ఆయన అంటారు 25 జిల్లాలు ఉన్నాయి. అమలాపురంలో జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు. 35 మంది పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. అమలాపురం ఘటన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాటలు వింటే అంబేద్కర్ జిల్లాకు వ్యతిరేకమని అర్థమవుతుందని, అంబేద్కర్ పేరు పెట్టడానికి పవన్ కళ్యాణ్ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు మంత్రి వేణుగోపాల్ కాకినాడలో బుధవారం మాట్లాడుతూ చంద్రబాబు స్క్రిప్ట్ ను పవన్ చదివినట్లు కనిపిస్తుందన్నారు. ఉద్యమ ముసుగులో వచ్చిన ఎవరిని విడిచిపెట్టామని తెలిపారు. ముందు ఈ ఆలోచనతో ఇది మార్పు చేసాం, అందుకే సరైన ఏర్పాట్లు ఇక్కడ చేయలేకపోయినాం. నేను కానీ ఇవన్నీ పెట్టలే, 2 నిమిషాలు మీకు చెప్పి వెళ్దామని. గడచిన కాలంలో ప్రభుత్వంలో, ఇప్పుడు మీరు డయాస్ మీద చూశారు, ఈ మంత్రులు 25 మంది ఉంటే 17 మంది ఉన్నారు. వీళ్ళు ఇలా ఎప్పుడు రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో కూడా లేదు. ఎవరు వీళ్ళు? ఈ వర్గాలు ఏవి? పాలనకి గడచిన 75 సంవత్సరాలు, స్వాతంత్రం ముందు, అంతకుముందు ఇది కేవలం పాలితులుగానే ఉండేవారు. ఎవరో పరిపాలిస్తుండేవారు, వారి ఆదేశాలకి సలాం కొట్టి బ్రతుకుతుండేవారు. ఆ పరిస్థితి మారాలని మన వాళ్ళందరూ ఈ డయాస్ మీద విగ్రహాలుగా మీకు చూపించినటువంటి వ్యక్తులు, వారి వారి కాలాల్లో వారు పెద్ద ఉద్యమాలు చేసినటువంటి వారు. వారు ఈవేళ ఏ ఉద్యమం లేకుండా ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది కదా. కేవలం మంత్రులే కాదు కదా, జిల్లా పరిషత్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని స్థాయిల్లోనూ ఈ వెనుకబడిన షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్,
మైనారిటీ వర్గాల వారికి ఇవ్వడం జరిగింది మహిళలకు కూడా ఇది కావాలని మనకు సంబంధించినటువంటి పూర్వీకులు కొన్ని శతాబ్దాలుగా ఉద్యమాలు చేశారు అది నేడు రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజలు ఓటేసి అతను తీసుకొచ్చినటువంటి పార్టీకి అధికారం ఇచ్చారు గనుక ఇది 3 సంవత్సరాల్లో ఈ మార్పు అతను చేశాడు ఈ మార్పు ఇతర రాష్ట్రాల్లో రాలేదు ఇదేదో పెద్ద ఉద్యమం చేస్తే వచ్చినటువంటిది కాదు మరి ఎలా వచ్చింది నాయకుడు అన్నటువంటి వాడికి ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తికి ఒక విశాల భావం ఉంటే కదా వస్తుంది వీరికి అధికారం ఇద్దాం అనేటువంటి భావన ఆయనకి రావడం వల్ల జరిగింది ఇది పెద్ద మార్పు కదా ఈ మార్పు ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా కోరుకుంటున్నటువంటి ఈ సమాజంలో మార్పు వచ్చింది కదా చాలా విషయాలు మనం కొద్ది లోతుగా పరిశీలిస్తే అర్థమవుతాయి గడిచిన 3 సంవత్సరాలు 1,20,000 రూపాయలు ఇన్నాలు అయ్యో ఈ పథకాలకు నోచుకోలేదే మాకు సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా లేడే మాకు సంబంధించినటువంటి వాడు మంత్రి లేడే మాకు సంబంధించిన అధికారి పంచే దగ్గర కూర్చోలేదే మేము నోరెత్తి అడగలేమే మా లాంటి బలహీనులను ఎక్కడ అడగగలం కమ్మరు కుమ్మరు పొందరు ఇలాంటి కులాలు గ్రామాల్లో కనీసం సర్పంచ్ను ప్రశ్నించలేనటువంటి వాళ్ళు వాళ్ళు ఈనాడు ఈ పథకాలు పొందడానికి ఎవరి దగ్గరైనా సలాం కొట్టారా ఎవరి వద్దనే తలుంచారా నా కండబలం లేదని వాళ్ళు బాధపడ్డారా నాకు రాదని ఇక్కడా ग्रेटर विशाख मुनपल कॉर्पोरेशन प्रधान कार्यालय में गुरुवार निर्वहित कौन सवेश प्रजा समस्या चर्चे जीरो अवर केटाइंटू प्रतिपक्ष विवक्ष पार्टी नायक निर दी तो मेयर वेंकट कुमारी पोडियम वेली पोडियम चुट्टुमुट्टार दी तो मेयर समस्या पै मे अवकाश कल जीवीएमसी पैध पल वार्ल खाली स्थला इंटर चीरना सृष्टि आस्ति पन ती सिबंदी भारी कुंभकोण पापड़न प्राथमिक निर्धारण अ సిబ్బంది ఆక్రమాలకు పాల్పడినట్టు కార్పొరేటర్ రాపర్తి ఖన్నా ఆధారాలతో సహా 9 నెలల క్రితమే సమర్పించిన ఇప్పటివరకు సమాధానం లేదు దీంతో ఆయన మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కౌన్సిల్లో ఖన్నా ప్రశ్నించారు సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అధికారులు చెప్పాలని భారీ మోసాలకు పాల్పడినట్టు రుజువులున్నా మీనమేషాలు లెక్కబెడుతున్నారని మిగతా ప్రతిపక్ష సభ్యులు కూడా కౌన్సిల్లో ఆందోళన నిర్వహించారు ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం కాసేపు వాణిజ్య ప్రకటనలు అందరికీ నమస్కారం యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా అయితే మనకేదో అయిపోతుందనే భయం గాని మనకేవి కాదు అనే నిర్లక్ష్యం గాని ఈ రెండూ పనికిరావు
జాగృతగా ఉండి ధైర్యంగా ఎదుర్కొన్న సమయం ఇది జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి ఈ ఉద్రతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగృతలు మోచేతి వరకు వీలైనన్ని సార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవడం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగృతగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి మీ చేతిని కళ్ళకి నోటికి ముక్కుకి ముఖానికి తగలకుండా చూసుకోండి అలాగే మీకు జ్వరం జలుబు దగ్గు అలసట లాంటి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి మీ జలుబు దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి ఈ జాగృతలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం అదే ఉత్తమం నమస్తే తిరిగి వార్తలకు పునఃస్వాగతం బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని మాజీ మంత్రి విశాఖ జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ అన్నారు గాజువాక టీఎన్ఆర్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రేపు పాత గాజువాకలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దేశ రాష్ట్ర నేతలు జాతీయ ప్రాంతీయ పార్టీలు సామాజిక న్యాయం గురించి మాట్లాడిన వారే సామాజిక న్యాయం బడుగులకు అధికారం నినాదాలతో రాజకీయం పార్టీలు పుట్టుకొచ్చాయి రాజాధికారం కూడా చేపట్టారు కానీ బడుగులకు సామాజిక ఆర్థిక దక్కలేదు బీసీ సీఎంలు కూడా బడుగులను నిర్లక్ష్యం చేశారు ఏపీలో వైఎస్ జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బడుగుల తలరాత మారిపోయింది వారికి రాజాధికారంలో భాగస్వామ్యం కల్పించారన్నారు ఈ మూడేళ్లలో సీఎం జగన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చిన ప్రాధాన్యత చేసిన సాయంపై ప్రజలకు చెప్పేందుకే వైఎస్ఆర్ సిపి నేతలు బస్సు యాత్ర చేపట్టారు సామాజిక న్యాయ భేరి మోగించారు రేపు పాతగాజువాకలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పంచకల రమేష్ బాబు గురుమూర్తి రెడ్డి రెహమాన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆర్థికంగా సాంకేతికంగా రాజకీయంగా నిర్లక్ష్యం గురికబడ్డారో ఈ బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మైనారిటీలు వీళ్ళందరూ కూడా సమానమైనటువంటి భాగస్వామ్యం అన్నింటిలో కూడా కల్పించి అన్ని రంగాల్లో వారి అభివృద్ధికి కృషి చేసి వారిని ఫ్రంట్ లైన్ లో ఉంచాలి అన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానం కార్పొరేషన్ ఆధ్వర్యంలో 30 లక్షల విలువ చేసే అడ్వాన్స్ టెక్నాలజీ అంబులెన్స్ జిల్లా కలెక్టర్ సూర్యకుమారి చేతుల మీదుగా విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు కలెక్టర్ సూర్యకుమారి మీడియాతో మాట్లాడుతూ సామాజిక సేవా దృక్పథంతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారు 30 లక్షల విలువ చేసిన లైఫ్ సేవింగ్ వాహనాన్ని అందించాలని వైద్యం అందని దూర ప్రాంతాల్లో అవసరం మేరకు ఉపయోగిస్తామని ఇలాంటి సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సభ్యకు అభినందనలు తెలియజేశారు కోరుతున్నాం
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారు మనకి మోర్ దాన్ 30 లక్షల వర్త్ ఒక లైఫ్ సేవింగ్ అనాలండి, అది అంబులెన్స్ అని అనిపించలేదు, ఒక లైఫ్ సేవింగ్ వాహనాన్ని మనకు అందించారు. ఎక్కడి నుంచి అయితే రిఫరల్ కేసెస్ని టైంకి తెచ్చుకోలేకపోతున్నామో, ఇంక్లూడింగ్ యాక్సిడెంట్ కేసెస్ గోల్డెన్ అవర్స్లో మనకి షిఫ్ట్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఏ ప్రాంతంలో అయితే మనం మ్యాక్సిమం పేషెంట్స్కే అవసరం పడుతుందో అక్కడ పెట్టుకొని ఉపయోగించాలని నిర్ణయానికి వచ్చాము. ఇంత మంచి సహృదయంతో ఇలాంటిది గుర్తించి అందించినందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ని, ప్రత్యేకంగా ఈడీ గారిని నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. జిల్లా తరఫున అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ. రాష్ట్ర మంత్రులు నేటి నుండి 3 రోజుల పాటు చేపట్టబోయే బస్సు యాత్రపై తెలుగుదేశం పార్టీ విశాఖ బీసీసీఎల్ పార్లమెంటరీ అధ్యక్షుడు తమ్మిడి విజయ్ కుమార్ స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందని, అట్టహాసంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బడ్జెట్ లో 27,000 కోట్లు కేటాయించి 22,000 కోట్లు దారుమల్లించేందుకు అని ప్రశ్నించారు. బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కుర్చీలు కూడా ఇవ్వనందుకు అంటూ ఎగతాళి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలు వాస్తవాలు గుర్తించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో బీసీసీఎల్ కార్యదర్శి మధు, రజక సంఘ కార్పొరేషన్ చైర్మన్ రాజమండ్రి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మీ అందరు తెలిసిందే, రాష్ట్రంలో 139 కులాలు బీసీ వ్యవస్థ ఉందని మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే రేపు 26, 27, 28 ఈ రాష్ట్ర గవర్నమెంట్ నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు బస్సు యాత్ర పెట్టేందుకు కార్యక్రమం మొదలుపెట్టారండి. దీంట్లో భాగంగా విశాఖ పార్లమెంటరీ బీసీసీఎల్ నుంచి మా మధు గారు, నేను కొంచెం ఆలోచించి ఈ ఫ్రెష్ నోట్ ఒకటి రిలీజ్ చేస్తామండి. ఇందులో పెద్దలు సలహాలు కూడా కొంత తీసుకోవడం జరిగింది రాష్ట్ర పార్టీ నుంచి. అందులో నారాయణ గారు కానీ, అధ్యక్ష ఉపాధ్యక్షులు మన ఉపాధ్యక్షుల వారు కూడా అందుబాటులో రావాల్సిందే, కొంచెం వేరే పని మీద రాలేపారు. సార్, ఇందులో మీకు ఒక 3 కాపీలు రిలీజ్ చేస్తున్నామండి. నంబర్ వన్ కాపీలో ఎంత నిధులు వీళ్ళు తరలించారు ఏమండి, ఈ గవర్నమెంట్ 1826 కోట్లు బీసీ నిధుల్ని ఎలాగ తరలించారన్నది కూడా కాపీ 1లో పెట్టమండి. కాపీ 2లోకి వచ్చేసరికి సోదరులకు అందరూ ప్రతి ఒక్కరి పేరు పైన నా ధన్యవాదాలు. ఈ ఫస్ట్ టైం ప్రెస్ మీట్ బీసీల తరఫున పెట్టడం అది ఏదైనా సరే. ముందుగా 2020-21 వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే 25,000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించి 22,000 కోట్లు నిధులు దారి మళ్లించుకున్నారు. 2 ఏళ్ళు కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి ఒక రుణం అన్నది ఇచ్చింది లేదు. అలాగే ఫెడరేషన్లు అన్నీ నిర్వీణం చేసేసారు. సబ్ ప్లాన్ నిధులకు అన్నీ కూడా దారి మళ్లించేశారు. చేతి వృత్తుల వారికి సహాయం అన్నదే లేదు. మత్స్యకారులకు సబ్సిడీపై అందాల్సిన పడవలు, వలలు, ఇతర పరికరాలు ఏవి. చేనేతలకు సబ్సిడీపై అందాల్సిన నూలు, రగ్గులు సహా ఇతర వస్తువులకు సబ్సిడీ ఏది. రజకులకు సబ్సిడీపై అందాల్సిన పరికరాలు, ఉచితంగా ఏర్పాటు చేయవలసిన భవనాలు లేవు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామం శివారులో ఉన్న గ్రామ శ్మశాన వాటికలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 2 ఎకరాల 75 సెంట్లలో ఉన్న శ్మశాన వాటిక భూమిని దాదాపు 2 ఎకరాల వరకు కబ్జా చేశారని, కబ్జాకు సంబంధించి గ్రామస్తులు ఎన్ని మార్లు సంబంధించిన రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమ గ్రామానికి చెందిన వ్యక్తి శ్మశాన వాటికకు భూమి విరాళంగా ఇవ్వగా ఈ పరిధిలోనే డంపింగ్ యార్డ్ ఉపయోగించడం సరికాదని ప్రజా సంఘాలు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తక్షణమే డంపింగ్ యార్డుకు ప్రభుత్వం స్థలం కేటాయించి రానున్న 7 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, లేకపోతే మరింత ఆందోళన చేస్తామని హెచ్చరించారు. శ్మశానం కాపాడుతామని చెప్పేసి 2021 మార్చి 22వ తేదీన సమాధానం ఇచ్చారు ఆయనకి లెటర్కి. మరలా ఆయన వాళ్ళు చెప్పింది చేయకపోవడంతో మరలా ఈ సంవత్సరం కూడా తహసీల్దార్ని, కలెక్టర్ని సంప్రదించారు, పిటిషన్ పెట్టారు. మరలా ఒక సంవత్సరం తర్వాత అదే సమాధానం, 2 ఎకరాల 40 సెంట్లలో కొంత ఆక్యుపేషన్ జరిగింది, ఆక్యుపేషన్ తొలగించి యథాస్థితిని
కాపాడతామని చెప్పేసి మరలా అదే సమాధానం ఇచ్చారు, అక్షరముఖ తేడా లేకుండా. అంటే అర్థం ఏంటంటే శ్మశాన భూమి కబ్జా అన్నమాట నిజం. దా కబ్జా నుండి ఆక్యుపై చేసిన వాళ్ళు తొలగించకపోవడం నిజం. వాళ్ళతో గవర్నమెంటు లేదా అధికారులు ఏదో లాలూచీ పడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని మేము డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే అధికారులు, ముఖ్యంగా తహసీల్దారి బాధ్యత కలుగు చేసుకొని ఈ శ్మశాన భూమి ఎంతైతే ఉందో దాన్ని సర్వే చేసి బౌండరీస్ డిసైడ్ చేయాలి. డిసైడ్ చేసి దీనికి బౌండరీ వాల్ కట్టాలి. అంతేకాదు శ్మశానాన్ని డెవలప్ చేయాలి, అంటే దానికి కావాల్సిన నీరు ఇతర ఏర్పాట్లన్నీ కూడా చేయాలి. ఇది బాధ్యత కాబట్టి వెంటనే గవర్నమెంట్ ఈ నిర్ణయం చేయాలని, దానికి కావాల్సిన సర్వే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వన్ ఇయర్ నుండి ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నాం. మీరు బోడికొండనే జిల్లాలో సర్వేయర్లు అందరినీ కూడా తెప్పించి సర్వే చేసేసి కాంట్రాక్ట్కి ఇచ్చేస్తారు, కానీ రియల్గా ప్రజల సమస్య ఎక్కడుందో, ఇంత పెద్ద ఊరు సమస్యను కూడా మీరు సంవత్సరం బట్టి ఒక సర్వేయర్ లేడా? అంత దిక్కుమాలిన పరిస్థితిలో ఉంది ఆ గవర్నమెంటు. అందువల్ల బాధ్యతగా వ్యవహరించట్లేదు అధికారులు. ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించి దీన్ని సర్వే చేసి బౌండరీస్ని డిసైడ్ చేసి భూమిని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే ఈ శ్మశానాన్ని ఒక డంపింగ్ యార్డ్గా కూడా వాడేస్తున్నారు. దానికి ఏమీ ఎవరికి బాధ్యత లేనండి. ఇంత పెద్ద గ్రామానికి డంపింగ్ యార్డ్ ఉండాలి చెత్త చెదారం అంతా వేయడానికి. దానికి ఎక్కడ ఏమిటనేది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. శ్మశానాలు వేసేస్తే ఎలాగా? అది బాధ్యత రహితం కదా. అందువల్ల ఇప్పుడు దాన్ని తొలగించాలి. ఎక్కడో డంపింగ్ యార్డ్ని ఈ గ్రామానికి సంబంధించి డిసైడ్ చేయాలి. అది కూడా బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నదని, చిన్నారను హత్య చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ తెలియజేశారు. నేడు బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇసుక నుండి మద్యం వ్యాపారం వరకు అన్ని ప్రజల నుండి దోచుకు తింటున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ పేరు ముందు ఎందుకు పెట్టారని, తర్వాత మరలా మాట మార్చారని, అలాగే పులివేందుల పేరు మార్చారా, వైఎస్ఆర్ జిల్లా పేరు పెట్టండి అని ప్రశ్నించారు. బషీరాబాద్ కాల్పుల వలన వైఎస్ లబ్ధి పొందారని స్పష్టం చేశారు. హోం మంత్రి స్టేట్మెంట్ ఎలా ఇస్తారని ఎందుకంటే అసలు తండ్రిని హత్య చేయించింది జగన్ జగనే అని చెప్పి మీరు కాంగ్రెస్ నుండి చెప్పారు. అదే జగన్ పార్టీలో మీరు చేరయ్యారు. మీ తాలూకా గతం చూస్తే, గత చరిత్ర చూస్తే మీ సారా వ్యాపారం కానీ మీ లాలూచీలు కానీ అందరికీ తెలిసినవే. మీకు ఇవాళ డబ్బు ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్యారెక్టర్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మీరేమంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టేటప్పుడు అన్ని జిల్లాలతో పాటు ఈ జిల్లాకు పేరు పెడితే గొడవ వచ్చేది కాదు కదా? ఎందుకు మీరు డిలే చేశారు? కావాలని డిలే చేసి, కావాలని కోనసీమ పేరు అనౌన్స్ చేసి, మళ్ళీ కావాలని ఆ పేరు మార్పు అనౌన్స్ చేసి, మా పేరు మార్పుకు 30 రోజులు టైం ఇచ్చి, 30 రోజులు టైం ఇచ్చిన రెండో రోజునే మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరే మా దరఖాస్తులు ఇచ్చినా సరే అంబేద్కర్ పేరు ఉంటుంది. ఏంటండి మీకున్న అంబేద్కర్ గారి మీద మీకున్న గౌరవం? అంబేద్కర్ గారు రాజ్యాంగం మీద మీకు ఏమైనా గౌరవం ఉందా? ఈ రోజు వరకు ఒక గ్రామ సభ అయినా మీ పులివెందుల్లో జరిగిందా? జరగలేదు కదా. ఇప్పుడు జిల్లాల పేర్లు మారొచ్చు 6-7 నెలలు అన్నారు. కడప జిల్లాకి వైఎస్ఆర్ పేరు పెట్టి 6 నెలలు దాటిపోయింది. దానికి ఎందుకు భీమరావు అంబేద్కర్ జిల్లా అని పెట్టకూడదు? మీ జిల్లాకు మీరు పెట్టండి, ముందు ఆదర్శంగా నిలబడండి. అంతేగాని అంత కాకపోతే పులివెందుల కేంద్రంగా ఇంకో జిల్లా ఏర్పాటు చేయండి. దానికి ఏర్పాటు చేసి దానికి భీమరావు పేరు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టండి. కోనసీమకి డెఫినెట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టండి. అలాగే భీమరావు పేరుని మీకు ఒక జిల్లా క్రియేట్ చేసి దానికి పెట్టండి. అంతేగాని కాల్పుల్లో ఎవరు బాగా బెనిఫిట్ పొందారండి? గతంలో 20 ఏళ్ల క్రితం బషీర్బాగ్లో కాల్పులు జరిగితే ఎవరు నష్టపోయారు, ఎవరు బెనిఫిట్ పొందారు? మీ నాయనే కదా బెనిఫిట్ పొందింది. మీ జగన్మోహన్ రెడ్డి గారు నాయనే కదా బెనిఫిట్ పొందింది. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికే ఆ బషీర్బాగ్ కాల్పులు. సో అటువంటి కాల్పులు ఏమైనా జరిపేస్తే వస్తుందని కాదు కదా. ఇప్పుడు మీరు చేసింది తప్పు, తప్పును ఒప్పుకునే ఉద్దేశం మీకు లేదు. మీ అక్కడ ఉదంతం జరిగిన వెంటనే మీ హోంమంత్రి గారు ఏం చెప్తారు? జనసేన పార్టీ ఉంది. ఏమంటే చెప్పాల్సింది ఒక పోలీస్ ఆఫీసరు, ఒక దర్యాప్తు చేసే ఆఫీసరు, అంతేగాని గృహిణి అయిన మన హోమ్ మినిస్టర్ గారు కాదు. ఆవిడ అసలు ఏ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఇలాగ బాధ్యతారహితంగా స్టేట్మెంట్లు ఇవ్వబట్టే అది దర్యాప్తు మీద ప్రభావితం చేస్తుంది. అలాగే బొత్స సత్యనారాయణ గారు ఇవాళ చెప్తున్నారు ఇద్దరు జనసేన ఇలా ఉన్నారు అంటే బీజేపీ వాళ్ళు లేరు, వైసీపీ వాళ్ళు లేరు, వాళ్ళు మనుషులు కారు, వాళ్ళు ఏమైనా అడగరు, దేనికి కోరికలు ఉండవు వాళ్ళకి. ఇలాగ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పెద్దది చేయడానికి కాదండి, సమస్యను పరిష్కరించడానికి చూడండి. మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సమస్యలు సృష్టించడమే. 6 నెలలకు ఒక రాజధాని, 6 నెలలకు పేరు మారుస్తానన్నారు. ఇదివరకు రాజధాని పెడుతున్నప్పుడు ఎస్ అన్నారు, అయిపోయిన తర్వాత 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు 33 రాజధానులు అంటారు. ఎక్కడ ఉంది మీ మాటకు విలువ? ఎక్కడ ఉంది?
మీ ధర్మాన ప్రసాదరావు ఇది ఒక సూట్ కేస్ కంపెనీ ఈ సూట్ కేసుల కంపెనీ వీడి దగ్గర నుంచి నేర్చుకోవాలన్నాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి నాకు ఎన్ని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మీరందరూ కుమ్మక్క అయిపోయి ఆయన పెద్ద దొంగతనం చేశాడు. కప్పు పుచ్చుకోవడానికి మిమ్మల్ని అందరినీ మంత్రుల కింద పెడుతున్నట్టుంది. మీ అందరి వల్ల ఆయన నాశనం అయిపోతున్నాడు. క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు నగర క్రైమ్ ఏడీసీపీ డి గంగాధరం తెలిపారు. నేడు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వీరికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని మెదలపాలెం సమీపంలో గల చైతన్య నగర్ కు చెందిన కొర్రి గంగుల అలియాస్ శివాకి, ఏఆర్ఎం కాలనీకి చెందిన యలమంచిలి గురువులు అలియాస్ గిరి కలిసి సీతమ్మధారలో ఓ బేకరీలో పనిచేస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ సీజన్ కావడంతో వీరు భారీ మొత్తంలో బెట్టింగ్ నిర్వహించి కొంత అప్పుల పాలయ్యారు. దీంతో వీరిద్దరూ ఈజీ మనీకి అలవాటు పడి గొలుసు దొంగతనాలు చేయడం ప్రారంభించారు. చోరీ బంగారం అమ్మగా వచ్చిన డబ్బుతో బెట్టింగ్లకు పాల్పడుతున్నామని అనుకున్న సమయంలో వీరిని క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనందపురం మండలం వెల్లింకి గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి బండారు ఎర్రారావు భార్య లక్ష్మితో కలిసి శనివారం సాయంత్రం భీమునిపట్నం సిబిఎస్ స్కూల్ వద్ద ఉన్న మరిటమాంబ పండక్కి వెళ్లారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా గొల్లపల్లెం వచ్చేసరికి గంగుల గురువులు ద్విచక్ర వాహనంపై వారిని వెంబడించి మహిళ మెడలో గల 16 గ్రాముల బంగారు పుస్తల తాడును లాక్కొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు నార్త్ సబ్ డివిజన్ క్రైమ్ విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన క్రైమ్ పోలీసులను ఈ సిబ్బంది ఏడీసీపీ గంగాధరం అభినందించారు. ఈ సమావేశంలో నార్త్ క్రైమ్ సిఎస్ సిహెచ్ సూర్యనాయుడు, భీమిలి ఇన్ఛార్జ్ ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్గా నంబర్ అది గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు. ఆ రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్డు, బాగా వైడనింగ్ ఉన్నందువలన, సెంటర్ డివైడర్ లేనందువలన మంచి స్పీడ్తో వెళ్ళిపోతారు. అదేవిధంగా ఆదివారం మధ్యాహ్నము భీమిలి విలేజ్ నుంచి ఒక ఫ్యామిలీ తగరప్ప వలసలో మ్యాట్నీ చూద్దామని బయలుదేరారు. తండ్రి కొడుకులేమో మోటార్ సైకిల్ మీద కూర్చొని ముందు పోతుంటారు. తల్లి కూతురేమో కూతురు స్కూటీ నడుపుతుంటే వాళ్ళ అమ్మ వెనకాల కూర్చుంటుంది, ఆ మోటార్ సైకిల్ వెనకాల వస్తుంది. చిల్లపేట విలేజ్ దగ్గరకు వచ్చేసరికి, ఆ ఏరియాలోకి వచ్చేసరికి వెనక నుంచి ఫాస్ట్గా ఒక మోటార్ సైకిల్ వచ్చి వెనక కూర్చున్నటువంటి గృహిణి మెడలో చైన్ లాక్కొని వెళ్ళిపోతుంది. డే టైం కాబట్టి వాళ్ళిద్దరూ ముందు భర్త పోతుంటాడు, ఈమె అరుస్తుంది. దాంతో వాళ్ళు చెప్పినటువంటి డిస్క్రిప్టివ్ పర్టికులర్స్, ఆ మోటార్ సైకిల్ వీటిని ఆధారం చేసుకొని మొత్తం 4 కిలోమీటర్ల స్ట్రెచ్ మా వాళ్ళు 11 సీసీ ఫుటేజెస్ ప్రైవేట్వి, 2 మ్యాట్రిక్స్ కెమెరాలు గవర్నమెంట్వి వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేస్తే వాళ్ళు చెప్పినటువంటి డిస్క్రిప్టివ్ పర్టికులర్స్, ఆ మోటార్ సైకిల్ ఇవి మాకు ఒక సీసీ ఫుటేజ్లో క్యాప్చర్ అవుతుంది. దాన్ని తీసుకొని డెవలప్ చేస్తే ఆ మోటార్ సైకిల్ నంబర్ వస్తుంది. ఆ మోటార్ సైకిల్ నంబర్ వస్తే దాని మీద ఈ ముద్దాయిలు ఇద్దరిని, ఎవరైతే గారి గంగులు మరియు యలమంచి గురువులు అనేటువంటి ఇద్దరిని గుర్తించడం జరిగింది. వాళ్ళ దగ్గర పోయినటువంటి నాన్తాడు ఇద్దరు ఆడవాళ్ళది పోయినటువంటి నాన్తాళ్ళు రికవరీ చేయడం జరిగింది. ఆ ముందు రోజు చేసినటువంటి అఫెన్స్లో ఆ నాన్తాడిని ఇమీడియట్గా అతను కరిగించేయడం జరుగుతుంది అమ్మేసుకోవడానికి. ఇందులో మేము గుర్తుపెట్టింది ఏంటంటే, వీళ్ళు పార్థిపురం పట్టణంలో గల రాయగఢ్ రోడ్డు ప్రాంతంలో శ్రీ కర్షక మహర్షి ఎరువుల దుకాణాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ద్వారపురెడ్డి రామ్మోహన్ రావు మాట్లాడుతూ తమ కుటుంబం తన తండ్రికి ఈ ప్రాంతంలో మంచి పేరు ఉండేదని, బ్రిటిష్ వారి కాలంలో మన ప్రాంతంలో చదువుకున్న ప్రముఖులలో తమ తండ్రి ఒకరని ఆయన అన్నారు. బ్రిటిష్ వారికి భారతీయులకు మధ్య భాషాపరంగా చేసిన కృషికి తమ తండ్రి కర్షక మహర్షి అనే పేరు దక్కిందని, అలాగే తమ కుటుంబం ఉన్నత చదువులు చదివినా తాము వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అందులో భాగంగా తన కుమారుడు ఇంజనీరింగ్ చదివినా అప్పటికీ వ్యవసాయం మీద మక్కువతో ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ఎరువులు అందుబాటులో కోసం ఈ ఎరువుల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో గల ప్రముఖ వైద్యులు, స్థానిక రైతులు, పట్టణ ప్రముఖులు పాల్గొని వ్యాపార అభివృద్ధి జరగాలని దీవించారు. ఆయన ఎక్కువగా కవిరిపల్లి ఇంట్లో నాటకం ఉండేవాళ్ళు. శ్రీకృష్ణ ధర్మ విజయం అని పుస్తకం రాశారు. జైపూర్ మహారాజు గారు బ్రిటిషులతో మాట్లాడడానికి, తెల్లదొరలతో మాట్లాడడానికి ఈయన తీసుకెళ్ళేవారు. అయితే ఆయన వ్యవసాయం తలకు ముఖ్య ప్రాముఖ్యత అప్పుల్లోనే చెప్పి అతి ధర్మ కార్యక్రమం అని చెప్పడం, నేను ఎంఎస్ చదివిన సొంత ఊరు వస్తానని అప్పట్లో విజయనగరం కూడా చర్చించలేదు. భారతీయ వచ్చాం, కర్షక ఆయన పేరు పెట్టాం.
నేను వచ్చిన మరుసటి రోజు మొదటి రోజు హాస్పిటల్ ఉంటే రెండవ రోజు పురాణం ఉన్నాను. వ్యవసాయం అంటే బాగా ఇంట్రెస్ట్. ఈరోజు మన భారతీపురం మన్యం జిల్లాలో ఆయిల్ ఫామ్ భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశంలోనే ఇది చూసి మిజోరాం, అస్సాం, అక్కడికి ఇక్కడికి అన్ని దేశాలకు వెళ్ళి, ఎందుకంటే భారతదేశానికి ఒకే ఒక లోటు ఉంది, ఎడిబుల్ ఆయిల్ అంటే వంట నూనె లోటు. ఇంత అంత కాదు, అది అసలు మనం తీర్చగలమో ఏదన్నా ఉన్నప్పుడు ఆయిల్ పామ్ మొక్క మనకి ఒక ఆధారం దొరికిందని చెప్తూ ఈ ఆయిల్ పామ్ని ఇండియాలో పండదని మొదలు పెట్టారు. అలాంటప్పుడు ఇది పండుతుంది పండుతుంది ఇది బాగా పండుతుందని చూపించి ఈరోజు హైయెస్ట్ ఈల్డ్స్ ఆయిల్ పామ్ తీసుకొస్తున్నాం మన మన్యం జిల్లాలో. అనకాపల్లి జిల్లా పాయకురావుపేటలో జనసేన పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డపాటి శివదత్తులు ప్రెస్ మీట్ నిర్వహించారు. అమలాపురంలో జరిగిన ఘటనలు చాలా బాధాకరమని, వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసిన తప్పుడు పనులను పవన్ కళ్యాణ్ పై హోం మినిస్టర్ నిందమోపడం సరికాదు, హోం మినిస్టర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అని గెడ్డం బుజ్జి డిమాండ్ చేశారు. పవన్ పై హోం మినిస్టర్ వనిత చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రంలో జనసేన పార్టీ తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తీవ్రంగా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అందులో భాగంగా ఒక మహోన్నత వ్యక్తి అంబేద్కర్ని పేరు వాడుకుని కులాల్లో చిచ్చుపెట్టింది వైసీపీ పార్టీ. దానికి అందరూ తెలుసు. దానికి నిదర్శనం ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అంత అరాచకంగా జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఈ ఎంపీ గారు వీళ్ళు తగలబడిపోతున్నా కూడా ఒక నిమిషంలో ఎవరైనా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ కానీ ఫోన్ చేసిన ఒక 10 నిమిషాల్లో వస్తాయి. అలాంటిది కేవలం వాళ్ళు రానివ్వకుండా కుట్రపూరితమైన ఆదేశాలు ఇచ్చి అంబులెన్స్ పవర్ స్టేషన్లో పవర్ ఇంజిన్లు కూడా రానివ్వకుండా బాగా లేట్ చేసి దాన్ని ఫోకస్ చేసుకురాలో మేము కేవలం జనసేన పార్టీయే చేస్తుందని చెప్పేసి దీన్ని హోమ్ మినిస్టర్ గారు అయితేనే అక్కడ ఎమ్మెల్యే అయితే వైసీపీ పార్టీలు అయితేనే తీవ్రంగా మేము ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోమని చెప్పి ఖండిస్తున్నాం. లేని పక్షంలో మా పార్టీ తరఫున బురద జల్లి కార్యక్రమం పెట్టారు కాబట్టి వాళ్ళు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమిస్తామని కూడా ఆ వైసీపీ పార్టీ మీదకి మేము ఉద్యమిస్తామని కూడా సభాముఖంగా తెలుపుకున్నాం. అంబేద్కర్ లాంటి వ్యక్తి ఒక జిల్లాకే పరిమితం కాదు, దేశానికి ఆయన ఆదర్శం తీసుకుని రాజ్యాంగం రచించిన వ్యక్తి కాబట్టి మనం అందరూ కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం మానేసి ఇలా బురద జల్లి కార్యక్రమం చేయడం వలన మేము పార్టీని వైసీపీ పార్టీని తీవ్రంగా ఖండిస్తూ సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. మండల కేంద్రమైన నాథవరంలో గల రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా మెయిన్ రోడ్లో గల తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మినీ మహానాడు సభలో మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ ఒక చీడపురుగులా తయారయ్యాడని, ప్రజల సొమ్మును దోచుకుంటూ ప్రజల నెత్తిన టోపీ పెడుతున్నాడని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజులలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుల మండలి బుద్ధ వెంకట నాగ జగదీష్, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు లాలం కాశయ్య నాయుడు, నర్సీపట్నం జడ్పీటీసీ సక్కుల రమణమ్మ, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకి చూపించగలిగితే మంచి మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరందరూ ఊహించిన స్థాయిలో మన అన్న అయ్యారు గారు రాష్ట్రాన్ని వేరే పెద్ద నాయకులు అవుతారు. ఆయన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అమలాపురంలో జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది, ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన.
సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడమే మా ధ్యేయం. సీఎం జగన్. జీవీఎంసీలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు 0 అవర్ కేటాయించాలి. ప్రతిపక్ష విపక్ష పార్టీ నాయకుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి తాజా బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరకు సెలవు. నమస్కారం.